వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ నారీసేనా ఫౌండర్ లతా చౌదరి గారు ఉన్నారు వారితో ఒకసారి నమస్కారం మేడం నమస్తే ఆదిత్య మేడం రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు ఇవాళ హార్ట్ అటాక్ తో చనిపోవడం మనం చూస్తున్నాం అంటే తండ్రి ముందర కూతురు చనిపోవడం అనేది ఒక విషాదకరణ ఘటన అని చెప్పుకోవాలి అయితే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి కూడా ఎన్నో అంటే వీడియోస్ బయటకు రావడం చూస్తున్నాం గతంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన విషయాలు కానివ్వంటే కూతురు ప్రేమ వివాహం చేసుకుంది నేను మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో కూడా తెగ వైరల్ అయిపోతుంది అంటే అసలు అమ్మాయిలు ఇంత తొందరగా థర్టీ ఎయిట్ ఏజ్ లోనే హార్ట్ అటాక్ రావడం దీని ఏ విధంగా చూస్తారు మేడం ఏం చెప్తారు చాలా బాధాకరమైన విషయం ముందు ఎందుకు అని అంటే ఏ తండ్రి కూడా తన కళ్ళ ముందు తన కూతురిని తన తల్లి రూపంలో చూసుకుంటున్నాను అంటారు ఎప్పుడు కూడా కూతురికి తండ్రికి అంత సంబంధం ఉంటుంది ప్రతి కూతురు కూడా తండ్రినే విశ్వసిస్తా అంటే ఇంకా తండ్రే లోకంగా భావిస్తుంది అనమాట ఇంకా నాకు నా రోల్ మోడల్ ఎవరంటే నా ఫాదర్ నా తండ్రి అని చెప్పుకుంటారు అలా తండ్రి కళ్ళ ముందు కూతురు పోవటం అంటే చాలా చాలా బాధాకరమైన విషయం అసలు జీర్ణించుకోలేరు రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నా కూడా ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని కోరుకుంటాము ఎందుకు ఇలా వయసుతో సంబంధం లేకుండా జరుగుతుందంటే ఇవన్నీ కూడా ఆఫ్టర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్స్ వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వస్తున్నాయి రకరకాల ప్రాబ్లమ్స్ వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి నరాలకు సంబంధించి బ్లాకేజెస్ ఎక్కువ హార్ట్ అటాక్స్ మనం చూస్తున్నాం ఎక్కువ చాలా వరకు హార్ట్ అటాక్సే వింటున్నాం ఇవన్నీ కూడా అంటే మనలో మన డైలీ రొటీన్ లైఫ్లో కూడా ఈ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు బాగా అలా అని మరి జిమ్ములకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు జిమ్ములకు వెళ్ళి అటాక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆదిత్య వాకింగ్ ఇస్ బెస్ట్ అనమాట నడక అంటే కొంత వ్యాయామం ఉండాలి ఆహార పలవాట్లలో కూడా కొంత మనం పాటించాలి ఇవన్నీ పాటించినా కూడా మన తలరాతను ఎవరు మార్చలేరు అన్నట్టు భగవంతుడు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో భగవంతుడు చేతిలోనే ఉంది అలా జరిగిపోయింది ఇది చాలా చాలా బాధాకరం చాలా బాధపడుతున్నాం అందరం కూడా ఇక మా తండ్రి కూతురు ఇద్దరి మధ్య కూడా చాలా రోజులు అంటే మాటలు లేవనే వినిపిస్తుంది బయట వార్త మాత్రము ఎందుకంటే ఈ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది కాబట్టి తండ్రికి కోపం వచ్చి మాటలు లేవు కూతురుతో కానీ ఇంటికి రావటం ఇవన్నీ జరుగుతాయి మనవలతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతాయి కూతురు మీదే అలక ఎందుకంటే తండ్రి పంచప్రాణాలు కూతురు మీద పెట్టుకొని నా కూతురు నాకు విలువ ఇవ్వలేదే నాకు విలువ ఇవ్వలేదు అంటే తండ్రి నై ఉండి నేను చూసిన సంబంధం చేసుకోకుండా తన సొంత నిర్ణయం తీసుకుంది పెళ్లి చేసుకుంది అక్కడెక్కడ కూడా నేను గుర్తుకు రాలేదా అని ఒక బాధ ఒక కోపం అంటే ప్రేమతో కూడినటువంటి కోపం వేరే విధంగా కోపం కాదు నవమాసాలు కనిపించి తల్లి ఎలాగా నవమాసాలు మోస్తుందో తండ్రి తన భుజాల మీద మోస్తాడు జీవితం అంతా ఆడపిల్లకి రక్షణ అంటే ఇంకా నాకు అనుపాప అని అనుకుంటాడు అలాంటి కూతురు మా మాట వినకుండా పెళ్లి చేసుకుంది ఎందుకు మా డిసిషన్ ఎందుకు లేదు అందులో అనే బాధ తండ్రికి ఉంది చాలా సంవత్సరాలు ఆయన బాధ ఆ స్పీచ్లో మనకు కనబడుతుంది క్లియర్గా చాలా తప్పన చాలా అంటే ఒక ట్రూ ఇమోషన్తో ఆయన గట్టిగా చెప్పడం జరిగింది ఈ పాట నా కూతురికి నేను వినిపించాను నాలుగు సార్లు నా ఇంటికి పిలిపించి నేను వినిపించాను అని చాలా ఒక కసి కనబడుతూ ఉంది అనమాట ఒక బాధ ఒక బాధ ప్రేమతో కూడిన బాధ అంటారు కదా అయ్యో ఎందుకు ఆడపిల్లలు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు మేము తండ్రిగా సరైన తెచ్చి ఇవ్వలేమా సరైన అంటే లైఫ్ ని మేము చూడలేమా అనే ఒక బాధ ప్రతి ఉందంటే ఎవరైతే ఏ అమ్మాయిలు అయితే ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు ఏ అమ్మాయిలు ఇలా వెళ్ళిపోతున్నారో దానివల్ల తల్లిదండ్రులు చాలా చాలా మానసిక క్షోభకు గురవుతున్నారు సఫర్ అవుతున్నారు అలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి ఇంక ఇప్పుడిప్పుడే మాటలు కలుపుకుంటున్నారు అనే తరుణంలో ఇలా జరగటము చాలా విషాదం జరిగింది అని చెప్పుకోవచ్చు ఇంకా వాళ్ళ ఇంట్లో మామూలుగా మేడం అంటే ఇటువంటివి కూతురు ప్రేమ వివాహం చేసుకుందని చెప్పేసి మాట్లాడకుండా ఉండడం బయటకు పంపించాం చాలా నార్మల్ గా చూస్తూ ఉంటాం నార్మల్ డేస్ లో సో ఆ టైంలో అంటే మిడిల్ లో చూసే వారికి ఎవరు కరెక్టు తండ్రి కరెక్టా కూతురు కరెక్టా అంటే ప్రేమించింది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని ఒకవేళ చూస్తాం మీ ఒపీనియన్ లో అంటే ఎలా చూడొచ్చు అంటారు నేను ఒక నారీసైన ఫౌండర్ గా చాలా కేసులు చూస్తుంటాను ఆదిత్య చాలా వరకు ప్రేమ వివాహాలు సక్సెస్ అవ్వట్లేదు చాలా ఎక్కడో రేర్ కేసెస్ సక్సెస్ అవుతున్నాయి అంటే వన్ ఆర్ టూ పర్సెంట్ వాళ్ళు చాలా నిజాయితీగా ఉండి నిజమైన ట్రూ లవ్ అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు అలా కొంత పర్సెంటేజే మిగతా వాళ్ళందరూ కూడా అట్రాక్షన్ గురయ్యి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయి మధ్యలో వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయి లేదా పెళ్లి చేసుకునే వరకు ప్రేమించే వరకు ఒక రకంగా పెళ్లి చేసుకున్నాక చిత్రహింసలకు గురి చేయటము ఇద్దరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము మళ్ళీ పిల్లల్ని కంటము దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ఈచ్ ఓన్ పర్సనల్ ఇండివిజువల్ స్టోరీగా మనం తీసుకోవాలి ఓకే దాన్ని తీసుకుంటేనే పరిశీలిస్తేనే తెలుస్తుంది ఒక్కొక్కరి కేసు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి కదా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పటానికి నిజంగా అంటే చాలా నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నేను ప్రేమ వివాహాన్ని ఎంకరేజ్ చేస్తాను డిస్కరేజ్ చేస్తాను ఇవన్నీ మాట్లాడట్లేదు ఇప్పుడు ఉండే సంఘటనల దృష్ట్యా బయట జరుగుతున్న సంఘటనల దృష్ట్యా అంటే దీనివల్ల మనం చూసాము చాలా మంది కేసులు కూడా అమృత ప్రణయ్ కేసులో కూడా ఆ ఏమైంది ప్రణయిని చంపటం వల్ల ఏమైనా ఒరిగిందా లేదు అక్కడ అల్లుణ్ణి కోల్పోయారు ఆ బాబు పుట్టేశాడు తర్వాత ఆయన చేసిన తప్పుకి ఆయన బలైపోయాడు ఒక కన్న తండ్రిగా ఆయనకు ఉండొచ్చు ఈర్షా ద్వేషం ఓకే కానీ ఏమైంది అంటే ఆ కోపం అనేది అంచుకోకపోవటం వల్ల రెండు ప్రాణాలు బలైపోయాయి కూతురు జీవితం పోయింది ఆయన జీవితం పోయింది రెండు పోయే కొన్నాళ్ళైతే అంటే నచ్చక కులాంతర వివాహాలు వచ్చేసరికి మనం ఇంటా వంట లేదు ఇక్కడ పరువు అనేది ఇంపార్టెంట్ సొసైటీ ఏమనుకుంటుంది పరువు ఈ పరువు అనేది ఇంపార్టెంట్ మా పిల్లలు ఎందుకు తెలుసుకోవట్లేదు ఇక్కడ మేము ఎంతో పద్ధతిగా పెంచిన తర్వాత వాళ్ళు మాకొక మచ్చలాగా చేసి వెళ్ళిపోతున్నారు అనే బాధ ఎక్కువ అయిపోతుంది తల్లిదండ్రుల్లో అంటే వాళ్ళు సరిగ్గా నిర్ణయించుకోలేకపోతున్నారు వాళ్ళు ఎవరినైతే అనుకుంటున్నారో లైఫ్ గా వాళ్ళు ఒక మాయలో పడిపోతారేమో అన్న భయం తల్లిదండ్రులకి అయిపోతుంది కానీ ఈ పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా లేదు మీరు తీసుకొచ్చిన సంబంధంగా సంబంధం అయితే నేను సంతోషంగా ఉంటానో లేదు నాకు నచ్చిన సంబంధమే నేను చేసుకుంటాను అని వీలోని డెసిషన్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడ చాలా ఫెయిల్యూర్ అయిన సంబంధాలు ఉన్నాయి అంటే ఈ లవ్ రిలేషన్షిప్స్ లో చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది డొమెస్టిక్ వైలెన్స్ కి గురైన వాళ్ళు ఉన్నారు చాలా మంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి కేసులు అన్ని కూడా మన దగ్గరకు వస్తాయి చాలా బాధాకరం అలాంటివి చూస్తే అక్కడ పోయేది అమ్మాయి జీవితమే అంతే కదా అక్కడ పుట్టింటికి వెళ్ళలేదు అమ్మాయి పుట్టింటికి వెళ్తే ఏమంటారు అన్న భయం ఇక్కడ ఈ అబ్బాయిని నమ్ముకొని వచ్చి ఇక్కడ అన్యాయం అయిపోతుంది అప్పుడు ఆ అమ్మాయి జీవితం బలైపోయినట్టే కదా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి అసలు మామూలుగా మనం గాయత్రి గారి విషయానికి వచ్చేసరికి ఉమెన్స్ కి ఎక్కువగా హార్ట్ హార్ట్అక్స్ రావు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈవెన్ ఒక సెటర్స్ కూడా ఉంటాయి సినిమాల్లో అమ్మాయిలకు హార్ట్ రాదు ఎందుకంటే వాళ్ళకి హార్ట్ ఉండదు అని చెప్పేసి ఇటువంటి సెటర్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయిలు తేడా లేకుండా మహిళలు తేడా లేకుండా హార్ట్ హార్ట్అక్స్ రావడం చూస్తాం అంటే ఏంటి ఏమై ఉంటుంది ఈ కోవిడ్ తర్వాత రకరకాల ఈ వైరస్ అనేది రకరకాల రూపంలో వస్తుంది అంటే బ్లడ్ ని థిక్నింగ్ చేసేస్తుంది దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకే హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా అసలు స్కూల్లో చదివే పిల్లలకి కూడా వైరల్ ఫీవర్స్ వస్తే చాలా సీరియస్ అయిపోతుంది అంటే అది నార్మల్ జ్వరంగా మనం తీసుకోకూడదు చాలా మంది కూడా ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు అని అంటే చిన్న జ్వరం వచ్చినా కూడా హాస్పిటల్ కి వెళ్ళాలి ఎందుకంటే అది ఎలాంటి వైరస్ మనకు తెలియదు అది ఎలాంటి ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తుందో మనకు తెలియదు నార్మల్ జ్వరమే కదా అని పారాసెటమాల్ అనుకోండి వైరల్ ఫీవర్ కి ప్లేట్లెట్స్ పడిపోతాయని డాక్టర్స్ చెప్తున్నారు అంటే తెలియకుండా అందరూ సొంత వైద్యం చేసుకుని సరేలే నార్మల్ ఫీవరే కదా అని పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అలాంటి పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాలి గా మెడికేషన్ తీసుకోవాలి ఇప్పుడు స్త్రీ అంటే నువ్వు అడిగే స్త్రీలకి అసలు ఎక్కువ రాదు కదా హార్ట్ అటాక్ అని మనం తీసుకునే డైట్ ఉంటుంది అలాగే మనము డైలీ లైఫ్లో మనం ఎలా ఉంటాము అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉందా లేదా సరిగ్గా పడుకుంటున్నామా లేదా ఇతర బీపీ షుగర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా గాయత్రికి అటాక్ రావడానికి కారణాలు ఏంటి బీపీ ఉందా షుగర్ ఉందా లేదా ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఎందుకు ఇంత చిన్న వయసులో వచ్చింది అనేది డాక్టర్స్ మనకి తెలియచేయాల్సి ఉంది థ్యాంక్ యూ సో మచ్